రాజ్యసభ చైర్మన్ జూన్ 2028 వరకు కూడా ఆర్ కృష్ణయ్య పదవీకాలం ఉంది. రాజ్యసభ సీటు ఖాళీ అయినట్లు బులెటిన్ కూడా విడుదల చేశారు రాజ్యసభకు సంబంధించిన అధికారులు. దానికి సంబంధించిన ఆ విషయం మీరు చూస్తున్నారు. రాజ్యసభ పార్లమెంటరీ బులెటిన్ అంటూ కూడా మీరు చూడొచ్చు. వెకేషన్ ఆఫ్ సీట్ ఇన్ ద రాజ్యసభ. శ్రీ ఆర్ కృష్ణయ్య, ఎన్ ఎలెక్టెడ్ మెంబర్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ రాజ్యసభ రిప్రజెంటింగ్ the state of Andhra Pradesh, resigned his seat in the Rajya Sabha and his resignation has been accepted by the chairman Rajya Sabha with effected from 23rd September 2024. Antu meer chudachu Rajya Sabha ku sambandhinchi aina rajinama chesaru. Itu secretary general PC Modi peru meeda lekha release ayindi. Itu Rajya Sabha ku R Krishnayya rajinama chestuna ఆ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రాజ్యసభ సభ్యునిగా ఆయన రాజీనామా చేశారు. వైసీపీకి మరో ఊహించని షాక్ తగిలింది. ఇప్పటికే ఇద్దరు రాజ్యసభ ఎంపీలు వైసీపీ నుంచి బయటకు వచ్చేశారు. మోపిదేవి అలాగే మస్తాన్ రావు వీళ్ళిద్దరు కూడా బయటకు వచ్చిన సందర్భాన్ని చూసాం. ఇప్పుడు ఆర్ కృష్ణయ్య కూడా పార్టీకి, ఇన్ఫ్యాక్ట్ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి ఆయన బయటకు వచ్చేశారు. ఆయన పార్టీలో కంటిన్యూ అవుతారా లేకపోతే పార్టీ మారబోతున్నారా? గత కొద్ది రోజులుగా కూడా ఆయన పార్టీ మారుతారంటూ ప్రచారం జరిగింది, రాజీనామా చేస్తారంటూ ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆర్ కృష్ణయ్య పార్టీలో కొనసాగుతారా లేకపోతే పార్టీ నుంచి బయటకు వచ్చేస్తారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, ఆర్ కృష్ణయ్య రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసేశారు, ఆయన తదుపరి అడుగులు ఎటువైపు? రైట్ కృష్ణమోహన్, కృష్ణమోహన్ నా మాట వినిపిస్తుందా? యా సచిన్, చెప్పండి కృష్ణమోహన్. ఇప్పుడు ఆర్ కృష్ణయ్య రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసేస్తారు, పార్టీలో కొనసాగుతారా లేకపోతే వేరే పార్టీలోకి వెళ్ళే అవకాశం ఉందా? యా నిజంగానే ఆర్ కృష్ణయ్య రాజీనామా వైసీపీకి పెద్ద షాక్. ఇప్పటి వరకు కూడా అతను రాజీనామా చేస్తున్నాడు నుంచి బీజేపీకి టచ్ లోకి వెళ్ళారు, తెలుగుదేశం టచ్ లోకి వెళ్ళారని ఒక చిన్న సమాచారం అయితే ఉంది. కానీ ఇప్పుడు వైసీపీకి రాజీనామా చేయడం, అది వెంటనే ఆమోదం కూడా జరిగిపోవడం క్షణాల్లో జరిగింది. ఊహించని దెబ్బగానే చూడాలి వైసీపీ ఇప్పటి వరకు కూడా. అంటే ఆర్ కృష్ణ అతను ఇంట్లో ఖాళీగా కూర్చుంటున్న నేతను తీసుకుని వచ్చి రాజ్యసభ చేసిన పరిస్థితి వైసీపీ పార్టీది, ఎవరు ఊహించలే. అతను ఆ రోజు రాజ్యసభ ప్రకటిస్తారని కూడా ఆర్ కృష్ణ పేరు తెర మీదకి వస్తుంది. ఒక బీసీ నాయకుడిగా ఉండాలని చెప్పి ఆర్ కృష్ణని అక్కడ ఎందులో తెలంగాణలో ఉన్న ఆర్ కృష్ణని ప్రకటించి అతనికి సీటు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. కానీ ఇప్పుడు సడన్ గా రాజీనామా చేయడం, దాన్ని రాజ్యసభ దాన్ని ఆమోదించడం కూడా తెలిపిన నేపథ్యం. అసలు ఇప్పటికే ముగ్గురు, మోపిదేవి తర్వాత బీదా మస్తాన్ రావు, ఇప్పుడు తాజాగా ఆర్ కృష్ణ సభ్యులకి కాలేదు. అంటే 11 మంది ఉన్న సభ్య బృందంలో ఇప్పుడు ముగ్గురు వెళ్ళిపోవడంతో ఇప్పుడు బలం కూడా తెగిపోయిన పరిస్థితి. ఈ ముగ్గురిని టీడీపీ క్యాష్ చేసుకుంటుందా లేదు 2 క్యాష్ చేసుకుంటుందా అనే ఒక చర్చ కూడా జరుగుతుంది. సో అత్యంత వేగంగా ఇప్పటికే మరొక వినిపిస్తున్నాయి, రాజ్యసభకి ఖాళీ చేయించి వాళ్ళందరి చేత జనసేన నింపాలి, రాజ్యసభని తిరిగి తెలుగుదేశం అలాగే జనసేన కొంతమందిని నింపాలని ఒక ప్రయత్నం జరుగుతుంది అనేది చాలా సీరియస్ గా ముందుగానే అనుకున్నాం. ఆ మోపిదేవి కావచ్చు, బీదా మస్తాన్ రావు కావచ్చు, వీళ్ళిద్దరిని మొదట షాక్ కురిపించారు, తర్వాత ఇప్పుడు ఆర్ కృష్ణయ్య సడన్ గా రాజీనామా చేయడం, ఇప్పటి వరకు కూడా రాజీనామా చేయడం ఒక ఎత్తు అయితే అది రాజ్యసభకి వెళ్ళిపోయి అది ఆమోదనం కూడా ఆమోద పత్రం బయటకు వచ్చేంత వరకు కూడా ఈ వ్యవహారం వైసీపీ నేతలకు ఎవరికి తెలియలేదు. అంటే పకడ్బందీ వ్యూహ ప్రకారమే వ్యవహారం అంతా నడుస్తోంది అనేది మనం అర్థం చేసుకోవాలి సచిన్. ఏది షాక్ మీద షాక్ తగులుతోంది. కూటమి వ్యూహం, వాళ్ళు అనుకున్న వ్యూహం ప్రకారం పకడ్బందీగానే ముందుకి వెళ్తున్న పరిస్థితి అయితే మనకి అర్థమవుతుంది సచిన్. రైట్ కృష్ణమోహన్. సో మొత్తంగా అయితే మాత్రం బీసీ నేత ఆర్ కృష్ణయ్య వైసీపీకి మరో ఊహించని షాక్ ఇచ్చారా అంటే అవునైనా మాట వినిపిస్తోంది. ఐమ్ సారీ, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు ఆయన, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామాను ఆమోదించారు రాజ్యసభ చైర్మన్. జూన్ 2028 వరకు కూడా ఆర్ కృష్ణయ్య పదవీకాలం ఉంది. కానీ
రాజ్యసభకు ఆయన రాజీనామా చేశారు. రాజ్యసభ సీటు ఖాళీ అయినట్లు బులెటిన్ విడుదల చేస్తుంది రాజ్యసభ. అలాగే దానికి సంబంధించిన అధికారులు ఆ బులెటిన్ రిలీజ్ చేస్తున్న విషయాలు మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. వైసీపీకి మరో ఊహించని షాక్ తగిలింది. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు ఆర్ కృష్ణయ్య. వెంటనే ఆమోదించారు రాజ్యసభ చైర్మన్. జూన్ 2028 వరకు కూడా ఆర్ కృష్ణయ్య పదవీకాలం ఉంది. రాజ్యసభ సీటు ఖాళీ అయినట్లు బులెటిన్ కూడా విడుదల చేశారు రాజ్యసభకు సంబంధించిన అధికారులు. దానికి సంబంధించిన ఆ విషయం మీరు చూస్తున్నారు. రాజ్యసభ పార్లమెంటరీ బులెటిన్ అంటూ కూడా మీరు చూడొచ్చు. వెకేషన్ ఆఫ్ సీట్ ఇన్ ద రాజ్యసభ. శ్రీ ఆర్ కృష్ణయ్య, ఎన్ ఎలెక్టెడ్ మెంబర్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ రాజ్యసభ రిప్రజెంటింగ్ the state of Andhra Pradesh, resigned his seat in the Rajya Sabha and his resignation has been accepted by the chairman Rajya Sabha with effected from 23rd September 2024 antu meer chudachu. Rajya Sabha ku sambandhinchi aina rajinama chesaru. Itu secretary general PC Modi peru meeda lekha release ayindi. Itu Rajya Sabha ku R Krishnayya rajinama chestuna ఆ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రాజ్యసభ సభ్యునిగా ఆయన రాజీనామా చేశారు. వైసీపీకి మరో ఊహించని షాక్ తగిలింది. ఇప్పటికే ఇద్దరు రాజ్యసభ ఎంపీలు వైసీపీ నుంచి బయటకు వచ్చేశారు. మోపిదేవి అలాగే మస్తాన్ రావు వీళ్ళిద్దరు కూడా బయటకు వచ్చిన సందర్భాన్ని చూసాం. ఇప్పుడు ఆర్ కృష్ణయ్య కూడా పార్టీకి, ఇన్ఫ్యాక్ట్ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి ఆయన బయటకు వచ్చేశారు. ఆయన పార్టీలో కంటిన్యూ అవుతారా లేకపోతే పార్టీ మారబోతున్నారా? గత కొద్ది రోజులుగా కూడా ఆయన పార్టీ మారుతారంటూ ప్రచారం జరిగింది, రాజీనామా చేస్తారంటూ ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆర్ కృష్ణయ్య పార్టీలో కొనసాగుతారా లేకపోతే పార్టీ నుంచి బయటకు వచ్చేస్తారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, ఆర్ కృష్ణయ్య రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసేశారు, ఆయన తదుపరి అడుగులు ఎటువైపు? రైట్ కృష్ణమోహన్, కృష్ణమోహన్ నా మాట వినిపిస్తుందా? యా సచిన్, చెప్పండి. కృష్ణమోహన్, ఇప్పుడు ఆర్ కృష్ణయ్య రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసేస్తారు, పార్టీలో కొనసాగుతారా లేకపోతే వేరే పార్టీలోకి వెళ్ళే అవకాశం ఉందా? యా నిజంగానే ఆర్ కృష్ణయ్య రాజీనామా వైసీపీకి పెద్ద షాక్. ఇప్పటి వరకు కూడా అతను రాజీనామా చేస్తున్నాడు నుంచి బీజేపీకి టచ్ లోకి వెళ్లారు, తెలుగుదేశం టచ్ లోకి వెళ్లారని ఒక చిన్న సమాచారం అయితే ఉంది. కానీ ఇప్పుడు వైసీపీకి రాజీనామా చేయడం, అది వెంటనే ఆమోదం కూడా జరిగిపోవడం క్షణాల్లో జరిగింది. ఊహించని దెబ్బగానే చూడాలి వైసీపీ ఇప్పటి వరకు కూడా. అంటే ఆర్ కృష్ణ అతను ఇంట్లో ఖాళీగా కూర్చుంటున్న నేతను తీసుకుని వచ్చి రాజ్యసభ చేసిన పరిస్థితి వైసీపీ పార్టీది. ఎవరు ఊహించలే అతను ఆ రోజు రాజ్యసభ ప్రకటిస్తారని కూడా. ఆర్ కృష్ణయ్య పేరు తెర మీదకి వస్తుంది, ఒక బీసీ నాయకుడిగా ఉండాలని చెప్పి ఆర్ కృష్ణయ్యని అక్కడ ఎందులో తెలంగాణలో ఉన్న ఆర్ కృష్ణయ్యని ప్రకటించి అతనికి సీటు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. కానీ ఇప్పుడు సడన్ గా రాజీనామా చేయడం, దాన్ని రాజ్యసభ దాన్ని ఆమోదించడం కూడా తెలిపిన నేపథ్యం. అసలు ఇప్పటికే ముగ్గురు, మోపిదేవి తర్వాత బీదా మస్తాన్రావు, ఇప్పుడు తాజాగా ఆర్ కృష్ణ సభ్యులకి కాలేదు. అంటే 11 మంది ఉన్న సభ్య బృందంలో ఇప్పుడు ముగ్గురు వెళ్ళిపోవడంతో ఇప్పుడు బలం కూడా తెగిపోయిన పరిస్థితి. ఈ ముగ్గురిని టీడీపీ క్యాష్ చేసుకుంటుందా, లేదు 2 క్యాష్ చేసుకుంటుందా అనే ఒక చర్చ కూడా జరుగుతుంది. సో అత్యంత వేగంగా ఇప్పటికే మరొక వినిపిస్తున్నాయి, రాజ్యసభకి ఖాళీ చేయించి వాళ్ళందరి చేత జనసేన నింపాలి, రాజ్యసభని తిరిగి తెలుగుదేశం అలాగే జనసేన కొంతమందిని నింపాలని ఒక ప్రయత్నం జరుగుతుంది అనేది చాలా సీరియస్ గా ముందుగానే అనుకున్నాం. ఆ మోపిదేవి కావచ్చు, బీదా మస్తాన్ రావు కావచ్చు, వీళ్ళిద్దరిని మొదట షాక్ కురిపించారు, తర్వాత ఇప్పుడు ఆర్ కృష్ణయ్య సడన్ గా రాజీనామా చేయడం. ఇప్పటి వరకు కూడా రాజీనామా చేయడం ఒక ఎత్తు అయితే అది రాజ్యసభకి వెళ్ళిపోయి అది ఆమోదనం కూడా, ఆమోద పత్రం బయటకు వచ్చేంత వరకు కూడా ఈ వ్యవహారం వైసీపీ నేతలకు ఎవరికి తెలియలేదు. అంటే పకడ్బందీ వ్యూహ ప్రకారమే వ్యవహారం అంతా నడుస్తోంది అనేది మనం అర్థం చేసుకోవాలి సచిన్. ఏదే
షాక్ మీద షాక్ తగులుతోంది. కూటమి వ్యూహం వాళ్ళు అనుకున్న వ్యూహం ప్రకారం పకడ్బందీగానే ముందుకి వెళ్తున్న పరిస్థితి అయితే మనకి అర్థమవుతుంది సచిన్. రైట్ కృష్ణమోహన్, మొత్తంగా అయితే మాత్రం బీసీ నేత ఆర్ కృష్ణయ్య వైసీపీకి మరో ఊహించని షాక్ ఇచ్చారంటే అవునైనా మాట వినిపిస్తోంది. ఐమ్ సారీ, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు ఆయన. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామాను ఆమోదించారు రాజ్యసభ చైర్మన్. జూన్ 2028 వరకు కూడా ఆర్ కృష్ణయ్య పదవీకాలం ఉంది, కానీ రాజ్యసభకు ఆయన రాజీనామా చేశారు. రాజ్యసభ సీటు ఖాళీ అయినట్లు బులెటిన్ విడుదల చేస్తుంది రాజ్యసభ, అలాగే దానికి సంబంధించిన అధికారులు కొంతమందిని నింపాలని ఒక ప్రయత్నం జరుగుతుంది అనేది చాలా సీరియస్ గా ముందుగానే అనుకున్నాం. మోపిదేవి కావచ్చు, బీదా మస్తాన్ రావు కావచ్చు, వీళ్ళిద్దరిని మొదట షాక్ కురిపించారు, తర్వాత ఇప్పుడు ఆర్ కృష్ణయ్య. ఆర్ కృష్ణయ్య సడన్ గా రాజీనామా చేయడం, ఇప్పటి వరకు కూడా వ్యవహారం రాజీనామా చేయడం వ్యవహారం ఒక ఎత్తు అయితే అది రాజ్యసభకు వెళ్ళిపోయి అది ఆమోదనం కూడా ఆమోద పత్రం బయటకు వచ్చేంత వరకు కూడా ఈ వ్యవహారం వైసీపీ నేతలకు ఎవరికి తెలియలేదు అంటే పకడ్బందీ వ్యూహ ప్రకారమే వ్యవహారం అంతా నడుస్తోంది అనేది మనం అర్థం చేసుకోవాలి సచిన్. ఏది షాక్ మీద షాక్ తగులుతోంది. కూటమి వ్యూహం వాళ్ళు అనుకున్న వ్యూహం ప్రకారం పకడ్బందీగానే ముందుకి వెళ్తున్న పరిస్థితి అయితే మనకి అర్థమవుతుంది సచిన్. రైట్ కృష్ణమోహన్, మొత్తంగా అయితే మాత్రం బీసీ నేత ఆర్ కృష్ణయ్య వైసీపీకి మరో ఊహించని షాక్ ఇచ్చారంటే అవునైనా మాట వినిపిస్తోంది. ఐమ్ సారీ, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు ఆయన. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామాను ఆమోదించారు.